నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణ, ఆయన మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ తరఫున. సరే, నారాయణ విద్యా సంస్థలకు సంబంధించిన పేపర్ లీకేజీ కేసులో మొన్న జరిగినటువంటిది చూసాం, వాదనలు, దాని తర్వాత విచారణలకు సంబంధించి నోటీసులు, ఇష్యూస్కి సంబంధించి. అయితే ఆయన ఇంతకుముందు మంత్రిగా ఉన్నప్పుడు అమరావతి ల్యాండ్కి సంబంధించి సిఆర్డిఏ చట్టాన్ని మార్చుతూ చట్టంతో సంబంధం లేకుండా కొంత మోసం చేశారు అంటూ కేసు అప్పట్లో కోర్టులో దాఖలైంది. అంటే కేసు సిఐడి కేసు పెట్టింది, దాని మీదన నారాయణ బెయిల్ తీసుకున్నారు విచారణ జరగనీయకుండా. ఆ బెయిల్ తీసుకున్న దాని మీదన నారాయణ ఏమని ఇచ్చినప్పుడు కోర్టు, ఆయన విచారించవచ్చు, 41A నోటీస్ ఇచ్చి విచారించండి, కానీ ఆయన్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని ఇచ్చింది. దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఏమని, ఆయన ఎలాగూ విచారణకు సహకరించట్లేదు, ఆ రోజు నుండి ఈ రోజు వరకు సిఐడికి దొరకరు, ఆయన ఎక్కడ ఉంటున్నారో కూడా చెప్పరు ఎవరికి కూడా, ఈవెన్ మళ్ళీ కోర్టుల ద్వారా వెళ్ళిపోయి విదేశాలకు కూడా వెళ్ళొచ్చేస్తున్నారు, మాకు ఈ కేసు విచారణ జరగట్లేదు, అమరావతి మాస్టర్ ప్లాన్కి విరుద్ధంగా మోసాలు జరిగినాయి అక్కడ, కాబట్టి దాన్ని విచారించడానికి ఆయన్ని అరెస్ట్ చేయ, ఆయన బెయిల్ రద్దు చేయాలని కోరితే తాజాగా సుప్రీంకోర్టు కీలకమైనటువంటి సూచన చేసింది. ఏంటయ్యా అంటే, ఆయన విచారణకు సహకరించకపోతే ఆయన బెయిల్ రద్దు చేసే అంశాన్ని పరిశీలించవచ్చు, విచారణకు సహకరిస్తారు లేదో చెక్ చేసుకోండి అని. ఇక ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఒకటి రెండు నోటీసులు ఇస్తారు విచారణకని చెప్పేసి, ఆయన విచారణకి హాజరై తీరాలి. హాజరు కాకపోతే ఆయనకి ఏంటంటే సిఐడి విచారణ ఎదుర్కోవడం ఇష్టం లేదు, విచారణ ఎదుర్కొంటే ఇబ్బంది అవుతుంది, సైకలాజికల్గా ఫీల్ అయిపోతున్నారు, ఈ వయసులో నాకెందుకు ఈ గోలంతా అన్నటువంటి కోట. విచారించడానికి, విచారణ ఎదుర్కోవడానికి కనుక ఆయన సిద్ధం కాకపోతే ఆటోమేటిక్గా ఈ దఫా బెయిల్ రద్దు చేయమని చెప్పేసి మళ్ళీ ఆదేశాలు కోర్టు ద్వారా తీసుకోవడానికి సిద్ధమవుతుంది. ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని అందుకే సుప్రీంకోర్టుకి వెళ్ళింది, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ తీసుకుంది, దాన్ని బేస్ చేసుకుని నెక్స్ట్ నోటీసులు ఇచ్చి, ఇదిగో నోటీసులు ఇచ్చినా ఆయన అటెండ్ కావట్లేదు కాబట్టి ఆయన అరెస్ట్ చేస్తామని హైకోర్టునే అడిగి ఆయనకి ఇచ్చినటువంటి బెయిల్ రద్దు చేయమని కోరతారు. లే అది ఓకే అంటే ఆయన ఈలోపు విచారణ ఎదుర్కొంటే నో ప్రాబ్లం, విచారణ ఎదుర్కోకపోతే ఇక్కడ ఏ కోణంలోనైనా సరే ఆయన సిఐడి దగ్గరికి రావాలి, విచారణ ఎదుర్కోవడానికైనా రావాలి, లేదంటే బెయిల్ రద్దు అయితే అరెస్ట్కైనా రావాల్సి ఉంటుంది. ఈ రెండిట్లో ఏం జరుగుతుందో చూడాలి.